హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ అండి. ఈరోజు యాంప్లిఫైర్ వచ్చేసి ఒక గమ్టెక్ రిమోట్ కిట్ ప్లస్ హెచ్డిఎంఐ డికోడర్ ఫ్యూటెక్ యాంప్ అండి. ఇది ఫుల్ మాస్ఫెట్. ఫ్రంట్ అయితే మనం ఇలాగ ప్యానల్ అయితే ఇలా డిజైన్ చేపించాం, చూసారు కదా. ఫ్రంట్ అయితే ఈ లుక్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మాస్టర్ వాల్యూము, టోటల్ మాస్టర్ వాల్యూము. ఇది వచ్చేటప్పటికి ఎన్కోడర్, ఎన్కోడర్ అంటే మనకి రిమోట్ కిట్కి సంబంధించింది. ఇది పవర్ సోర్స్ స్విచ్. మనకి యాక్చువల్ ఏంటంటే పవర్కి ఇస్తాం, 220 వాట్ పవర్కి ఇస్తాం. దీన్ని మనం ఏం చేసామంటే డికోడర్ ఆన్ ఆఫ్కి అయితే మనం పెట్టడం జరిగింది ఇది. సో మీకు నేను లోపల ఏ విధంగా వాడాను మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదా ఫ్రంట్ ఏవిఆర్ రిసీవర్ లుక్ ఉంటుంది. మీకు లోపల చూపిస్తాను. మీకు లోపల టోటల్గా ఈ విధంగా ఉంటుంది. మీకు మొత్తం మనం వాడింది ఇది వచ్చేటప్పటికి 5.2 ఫుల్ మాస్ఫెట్ యాంప్లిఫైర్. ఇది వచ్చేటప్పటికి 30/0/30 10 ఆంప్స్, 12/0/12 1 ఆంపియర్, 2 ఆంపియర్, 0/12 1 ఆంపియర్. ఇది వచ్చేటప్పుడు 63 వోల్ట్, 10,000 మైక్రోఫారడ్స్, అది శామ్వా కంపెనీ. ఇది వచ్చేటప్పుడు మెటల్ డైవర్డ్, 10 ఆంప్ మెటల్ డైవర్డ్ అండి ఇది. ఇది వచ్చి రిమోట్ కిట్కి అయితే వాడడం జరిగింది. మనం రిమోట్ కిట్కి అయినా సరే దేనికైనా సరే మనం పవర్ కంటెంట్ అనేది సపరేట్గా ఇవ్వండి, ఇచ్చుకోవాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే మనకి దానికి వెళ్ళే పవర్ కంటిన్యూటీ కరెక్ట్గా వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేటప్పటికి మనం యూడి ఆడియోస్ 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే వాడడం జరిగింది. ఈ సర్క్యూట్ వచ్చేటప్పటికి ఇది రిమోట్ కిట్కి, ఇది వచ్చేటప్పుడు ఫ్యాన్కి, వ్యూ మీటర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇది ప్రియాంప్ వచ్చేటప్పటికి బిస్మి కంపెనీ సబ్ ప్రియాంప్. శక్తి 5 ఛానల్ బోర్డు, 5200-1943. ఇది వచ్చేటప్పటికి రవి. ఇది వచ్చేటప్పటికి మహారాజా. ఇదంతా మనకి కస్టమర్ చాయిస్ అండి, కస్టమర్ ఎలా ఏమంటే అలా వేయడం జరిగింది యాంప్ వచ్చి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్యూటెక్03, ఫ్యూటెక్ కంపెనీది, హెచ్డిఎంఐ డికోడర్, డాల్బీ సపోర్టెడ్. ఈ స్విచ్ వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి ఆఫ్ ఆన్ చేసుకోవడానికి, చూసారు కదా మొత్తం ఈ విధంగా ఉంటుంది. మీకు మొత్తం టోటల్గా మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను. ఆన్ చేసి అంటే దీని లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆడియో అయితే నేను పెట్టలేమండి, ఎందుకంటే కాపీ రైట్స్ క్లైమ్ అవుతున్నాయి దాని గురించి. చూసారండి ఫ్రంట్ అయితే మనకి ఇలాగా ఈ లుక్లో ఉంటుంది. మనకి గమ్టెక్ రిమోట్ కిట్, బ్లూటూత్, వ్యూ మీటర్, ఎన్కోడర్. ఓకేనండి. లోపల ఈ విధంగా ఉంటుంది. ఆన్ చేసినప్పుడు ఫ్రంట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఎల్ఈడి లైట్స్ ఆఫ్ చేసేసాను. ఈ డికోడర్ వచ్చేటప్పటికి మనం ఆన్ చేస్తేనే డికోడర్ ఆన్లో ఉంటుంది. నేను ప్రస్తుతానికి అయితే ఆన్ చేశాను. ఇది వచ్చేటప్పటికి స్టాండ్ బై మోడ్లో ఉంది. ఇది మనకి బ్లూటూత్లో ఎప్పుడైతే అది రిమోట్ కిట్లో ఎప్పుడైతే మనం హెచ్డిఎంఐ అని క్లిక్ చేస్తేనే కానీ అప్పుడు మనకి ఆన్ అవ్వడం జరుగుతుంది. మీకు చూపిస్తాను చూడండి, బ్లూటూత్ ఆఫ్ అయిపోయింది. చూసారా డికోడర్ ఆన్ అయింది. మళ్ళీ మనం బ్లూటూత్లో ఆప్షన్ క్లిక్ చేయగానే డికోడర్ స్టాండ్ బైలో ఉంటుంది. అంటే పవర్ సోర్స్ అయితే దీనికి వెళ్తుంది, కానీ దీనికి మనం పవర్ సోర్స్ డైరెక్టర్ స్టాండ్ బై మోడ్లో ఉన్నా సరే ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా కంప్లైంట్స్ వస్తాయని నేను ఇలాగ స్విచ్కి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్ మనం అది లైఫ్ కోసం, అంటే కస్టమర్ వాడుకున్నప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు బ్యాక్ ఏ లుక్ ఉందో మీకు అది కూడా చూపిస్తాను. చూసారా బ్యాక్ అయితే ఈ లుక్ ఉంటుంది. ఇది మొత్తం మనకి పవర్ ఆఫ్ అయితే ఇక్కడ ఇచ్చాం. టాంగ్లీస్ ఇచ్చింది, టాంగ్లీస్ ఇచ్చు. ఇది ఫ్యూజు మనకి వచ్చేది స్పీకర్ స్టాల్మర్ స్పీకర్స్ ఎల్ఎస్లీ. మనకి లెఫ్ట్ రైటు సరౌండింగు
సెంటరు సబ్బు అంటే రెండు ఐసీలకి సబ్బు ఇక్కడ ఇచ్చాను. ఫోర్ ఐసీలకి వచ్చేటప్పటికి సబ్బు ఈ బనానా సాకెట్స్కి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఫ్యూటెక్ బోర్డు డికోడరు, ఇవన్నీ మనకి టీవీ డివిడీ ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇదైతే డమ్మీ అండి, ఇది దేని ఏం వర్క్ ఏమి ఉండదు, మనం ఏం సిగ్నల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. బ్యాక్ అయితే ఇలుక్కుంటుంది. చూసారు కదండి మొత్తం యాంప్లిఫైరు ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మాది భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. మాది కేబీ ఆడియోస్. మమ్మల్ని సంప్రదించండి, మీకు ఏం కావాలంటే అది మేము చేసి పెడతాము. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నేను ఇప్పటికీ చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి స్పేర్స్ కానీ ఫ్రంట్ ప్యానల్స్ కానీ ఏమైనా మీకు స్పేర్స్ కావాలని కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి, నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.